వివాహాలు చేసుకునే సమయంలో కళ్యాణ మండపాల వద్ద 50కి మించి ఉండకూడదని, భోజనాలు ఇతరత్ర ఏర్పాట్లు చేస్తే సంబంధిత నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని కర్నూలు జిల్లా మహానంది ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. మహానంది తహసీల్దార్ కార్యాలయం నుంచి అనుమతి పత్రం తీసుకుని వస్తే అనుమతులు ఇస్తామన్నారు. అందరూ విధిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. ఫంక్షన్ హాళ్లు అద్దెకిచ్చే సమయంలోనే యజమానులు 50 మంది మాత్రమే వచ్చేలా అంగీకారం తీసుకుని ఇవ్వాలన్నారు. జిల్లా ఎస్పీ కాగినెల్లి ఫకీరప్ప ఆదేశాల మేరకు సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఓపెన్ చేయకూడదు. 6 గంటల నుంచి లాక్డౌన్ అనేది పూర్తి స్థాయిలో అమలవుతుంది. ఉదయం పూట కూడా ఖచ్చితంగా వారి వారి షాపులకు వచ్చే దగ్గర మాస్క్ పెట్టుకోవడము, ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకునేటట్లు ఉంటేనే లోపలికి అలౌ చేయాలి. మాస్క్ లేదు, అదేవిధంగా సామాజిక దూరము పాటించడము, ఇలాంటి నియమాలు కరోనాకు సంబంధించి తగ్గుముఖం పట్టడానికి ప్రజల సహకారంతో ఇలాంటి నియమాలు రేపటి నుంచి మహానంది మండలంలో కఠినంగా అమలు చేస్తాము. ఎవరైనా కానీ పోలీసు వారిని ఉత్తర్వులను ధిక్కరించి అతిక్రమించిన ఎడల వారికి ఐపీసీ చట్ట ప్రకారము మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారము వారి మీద కేసు నమోదు చేయడమే కాకుండా ఇంతకుముందులాగా బెయిల్ ఇచ్చి పంపించడం కాకుండా ఖచ్చితంగా కోర్టులో హాజరుపరుస్తాము. వాహనాలు సీజ్ చేసి కోర్టు హాజరు చేస్తాము. వాహనాలు అయితే లేదు, షాపులు టైము దాటి కూడా అట్లే పెట్టుకొని బ్యాక్డోర్ వ్యాపారం చేసిన ఎవరైనా కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు నమోదు చేసి కోర్టు హాజరుపరిచి షాపు కూడా వారం రోజుల పాటు తాత్కాలికంగా సీజ్ చేయబడును. అదేవిధంగా ఎవరైనా కానీ లాక్డౌన్ను అవకాశంగా తీసుకొని వ్యాపారస్తులు ఎవరైనా కానీ అధిక ధరలకు ఏ వస్తువైనా విక్రయించినా వారు ప్రజలు వెంటనే నాకు నా నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన ఎడల ఆ వ్యాపార సంస్థ యజమానిపై కేసు నమోదు చేసి కోర్టుకు కూడా పంపబడను. అందుకే ప్రజలందరికీ ముఖ్యంగా విన్నపం అంటే కరోనా నియమాలు నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించండి. ఎవరైనా కానీ మీ యొక్క విపత్తు పరిస్థితిని అవకాశం తీసుకొని అక్రమ వ్యాపారానికి అక్రమ ధనార్జనకు తెరలేపితే ఖచ్చితంగా వారి మీద చట్ట ప్రకారం చర్య తీసుకుని కేసు కూడా నమోదు చేయబడను. ఈ ప్రజలందరూ గుర్తించుకోవాల్సిందిగా మహానంది ఎస్ఐ నా యొక్క మ్యారేజ్ల గురించి చెప్పండి విన్నపము. అదేవిధంగా మ్యారేజ్లు, వివాహాలకు, ఇంకా ఇతర ఏదైనా కానీ శుభకార్యములకు ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలా. 50 మందికి కంటే ఎక్కువ ఉండకూడదు. 50 మంది వరకు మాత్రమే వివాహాలకు అనుమతించబడును. ముందస్తు అనుమతి ఎంఆర్ఓ గారి దగ్గర, విశిష్టం అయిన నా దగ్గర అనుమతి తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైనా శ్మశానానికి వారి కుటుంబ శవం యొక్క శవం తీసుకోవడానికి 20 మందికి మాత్రమే పర్మిషను. 20 మంది కంటే ఎక్కువ ఎవరే కానీ శ్మశానానికి శవంతో పాటు వెళ్ళకూడదు. వివాహాలు ఇతర శుభకార్యాలకైతే 50 మంది లోపు అనుమతి ముందస్తు అనుమతి తీసుకొని కార్యక్రమం జరుపుకోవాలా. ఆ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు మాస్కులు పెట్టుకోవాలా, సామాజిక దూరం పాటించాలా, అన్ని నియమాలు జాగ్రత్తగా పాటించాలా. ప్రజలందరినీ ముఖ్యంగా చివరిగా నేను కోరుకోవడం ఏంటంటే పోలీసు వారికి సహకరించండి. కరోనా కేసులు తగ్గుదల కావడానికి మీరు మీ పాత్ర